తిరుపతి నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. గత 5 ఏళ్లుగా పూడిక తీయకపోవటం వల్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా కాలనీల్లో మురుగు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఒకప్పుడు ఆకర్షణీయ నగరంగా ఓ వెలుగు వెలిగిన తిరుపతి మురుగు నగరంగా మారిపోయింది. తిరుపతి నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోడ్లపై మురుగు నీటితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీల్లో చెత్తా చెదారం పేరుకుపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు పడ్డప్పుడు మరింత అధ్వానంగా మారుతోంది. రహదారుల మరమ్మతుల కోసం తవ్వకాలు చేపడుతున్న నగరపాలక అధికారులు పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడం స్థానికులకు ఇబ్బందిగా మారుతోంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తవ్వి వదిలేస్తున్నారు. ఆ గుంతల్లో మురుగు చేరి కంపు కొడుతోంది. తిరుపతిలోని చిన్న బజారు వీధి, పంట వీధి, ఆకుతోట వీధి సహా పలు కాలనీల్లో మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. నగరపాలక సంస్థ ఏమీ పట్టించుకోవడం లేదు. పంట వీధిలో డ్రైనేజీ మరమ్మతుల పేరుతో తవ్వి వదిలేశారు. 3 నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇది ఇప్పుడు ఒక నెలగా తవ్వేసి మరీ ఘోరంగా ఉంది. అంతకుముందు ప్రతిరోజు వచ్చి ఏదో క్లీన్ చేస్తూ పోతున్నారు. ఈ తవ్వేసిన తర్వాత డ్రైనేజ్ కోసం తవ్వినామని చెప్పినారు. తవ్వినారు కానీ తవ్వేసి వదిలేసినారు. పండగ పోతే ఇదో ఈ రోజు వస్తారు, రేపు వస్తారు అంటున్నారు. కానీ ఒక నెల నుంచి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. సరిగా క్లీన్ చేయడం లేదు. వస్తానమ్మా, ఏదో క్లీన్ చేసినా వెళ్ళిపోతున్నారు. కానీ కొంచెం చెత్త కుప్పలు అట్నే ఉన్నాయి. ఈ దోమల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఉండడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మామూలు వర్షం వస్తే అసలు పోలేము. మోకాలు నీతి లోతుకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ అసలు మనుషులు నడవలేము. అలాంటిది ఇటు వాహనాలే రాక లేదు. ఒక నెలగా పడిపోతున్నారు. స్కిట్ అయ్యి పిల్లల్ని తీసుకొస్తున్నారు, పడిపోతున్నారు. ఏమి మేము తిరగలేకపోతున్నాము. చాలా రోజుల నుంచి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కువ దోమలు ఉన్నాయి, వాటి వల్ల ఫీవర్ వస్తుంది. చాలా ఫేస్ చేస్తున్నామండి. ఆ నీళ్లు రోజు పోతానే ఉండదు. ఒక రోజు కూడా తగ్గలా. ఇంక మేమేం చేసేది, పోయేదానికి దోవల్లా మాకు. ఈ దోవే మాకు ఉండేది. రోడ్డు బాగానే ఉండింది అప్పుడు. ఇప్పుడు ఈ పైపులు పూడ్చేదానికి లోడ్ వేసినారు. ఈ బండ్లు గిండ్లు పోయి అడిసైపోయి బాగానేలా. ఒక రోజు మా ముసలాయన పడి కూడా పోయినాడు. ఏరియా చాలా వరస్ట్ అయిపోయిందండి. తొవ్వి తొవ్వి వదిలేస్తున్నారు. కాలువలు ఇది లేదు. కాలువలు ఎత్తే వాళ్ళు లేరు. వాటర్ బాటిల్స్ చెత్త అంతా ఇదే ఆ సందులో చూడండి. బాగుండి డ్రైనేజీ అంతా కాలువల్లోకే వదిలేస్తున్నారు. చాలా వరస్ట్ అయిపోయింది సందు. మాకు తొవ్వేసి ఏదైనా ప్రయోజనం లేకుండా చేసేస్తున్నారు. ఇంకా వర్షం పడితే అస్సలు రాలేకపోతున్నాం. కాలంలో చెత్త వేస్తారు. ఏం మాలేదు. నచ్చేదానికి ఏం మాలదు. భయంగా ఉంటుంది. పిల్లలు అవి తిరుగుతూ ఉండారు. పురుగులు పుట్టులు తిరుగుతూ ఉన్నాయి. ఎలుకలు విపరీతంగా ఉన్నాయి. నెల రోజులు అలా ఎక్కువగా ఉంది. గడిచిన 5 ఏళ్లుగా మురుగు కాల్వల్లో పేరుకున్న పూడిక చెత్తను తొలగించకపోవటం వల్లే వర్షపు నీరు కాల్వలు దాటి రహదారులపైకి చేరుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం మినహా మిగిలిన అన్ని రోజుల్లో మురుగుతోనే సహజీవనం చేస్తున్నామని వాపోతున్నారు.